గైస్, దిస్ యూపీ హియర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం లాస్ట్ వీడియో మనం చూసాం కదా బ్లాక్ ప్రోటోటైప్ అని. సో నేను దానికి ఏం చేశానంటే కొన్ని టెంప్లెట్స్ బూస్టర్ టెంప్లెట్స్ యూస్ చేసి కస్టమైజ్ చేశాను, అలాగే చాలా ఫీచర్స్ యాడ్ చేశాను. ఖచ్చితంగా ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఆఫ్టర్ ఈ ప్రాజెక్ట్ చూసాక మీరు ఇంకా ఏదైనా యాడ్ చేయాలంటే ఖచ్చితంగా యాడ్ చేసి నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను మీతో పాటు. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ అయితే చూద్దాం. ఓకే, మీకు తెలుసు కదా లాస్ట్ టైం మనం ఏం చేసాం, బ్లాక్ ప్రోటోటైప్ తీసుకున్నాం. సో నేను ఇప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్ ఎలా ఉందో చూపిస్తాను. సో చూపిస్తున్నారు కదా, సో ఇది నా లోగో అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఇది నా లోగో అనమాట. ఇది ఇది మీరు క్లిక్ చేస్తే ఇది హోమ్ కాబట్టి హోమ్ లోనే ఉంటుంది. సో ఇక్కడ మనం మన ఫొటోస్ కానీ మన గురించి కానీ పోర్ట్ఫోలియో లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనం టైటిల్ ఇవ్వచ్చు. ఓకే, సో మీరేం ఇబ్బంది పడద్దు, నేను ఖచ్చితంగా దీన్ని లింక్ ఇస్తాను. ఆల్రెడీ ఇది నా గిట్హబ్ లో ఉంది. సో మీకోసం ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను రెడీ చేస్తాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి దీన్ని. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు దీన్ని వర్క్ చేయచ్చు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ ఇవ్వండి. ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను ఎన్ని ఎలా డిజైన్ చేస్తాను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. సో ఈ టెంప్లెట్స్ అన్ని కూడా నేను బూట్ స్ట్రాప్ ఉంటుందా అక్కడ నుంచి ఎగ్జాంపుల్స్ నుంచి తీసుకొచ్చున్నాను అనమాట. మీరు అక్కడికి వెళ్తే లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఇవన్నీ నేను కలెక్ట్ చేసి పెట్టాను మీకోసం. సో నెక్స్ట్ ఏంటంటే ఇది హోమ్ కదా. ఓకే, ఇది హోమ్ పేజ్. నెక్స్ట్ హోమ్ మీద క్లిక్ చేసిన కూడా హోమ్ రూట్ అవుతుంది అనమాట. లోగో హోమ్ సేమ్ రూట్ అవుతుంది రూట్ వారాలు. ఓకేనా, బ్లాగ్ మీద క్లిక్ చేసాం అనుకోండి బ్లాగ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా జేపీఎన్ఏ బ్లాగ్. ఓకే, లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ. ఓకే, సో బ్లాగ్ ఏంటంటే పోస్ట్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఏముంది, ఇమేజ్ ఉంది. ఓకే, ఇమేజ్ ఉంది. నెక్స్ట్ టైటిల్ ఉంది. ఆఫ్టర్ దట్ డేట్ ఉంది అనమాట. ఓకే, డేట్. నెక్స్ట్ ఏముంది, మళ్ళా సెకండ్. ఓకే, సెకండ్ టైటిల్ ఉంది. ఓకే, టైటిల్ ఉంది. సో ఇది టైటిల్ కాదు, ఇది హెడ్డింగ్ అనమాట దాంట్లో. ఓకే, దాని పోస్ట్ లో హెడ్డింగ్ ఇది. మీరు ఇక్కడ రీడ్ మోర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారంటే మనకి న్యూ పోస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను మీకోసం. సో అలాగే ఇది సెకండ్ పోస్ట్ ఇమేజ్, అలాగే దాని టైటిల్ డేట్. ఇక్కడ మనం ఇంకా కావాలంటే మనం ఆధార్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ పోస్ట్ డీటెయిల్స్, 120 క్యారెక్టర్స్ తర్వాత ఇది ట్రాన్స్లేట్ అయిపోయి రీడ్ మోర్ అని వచ్చేస్తా అనమాట. మనకు తెలుసు కదా నేను ఎలా ఇది ఏంటనేది. సో ఇప్పుడు నేను మీకు ఆ పోస్ట్ డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా. సో డిజైన్ ఇండెక్స్ లెసన్స్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ప్రింట్ చేసాను చూడండి. సో ఇలాగ నేను నా ఆధార్ నేమ్ కూడా ఇచ్చేసాను అనమాట, అంటే ఈ పోస్ట్ ఎవరు రాశారు అనేసి. ఓకే, సో ఫస్ట్ ఇమేజ్ ఇలా వస్తుంది, అలాగే ఇదంతా ఇంకా ఇష్టం అనమాట. ఓకే, సో ఇలాగా రెస్పాన్సివ్ డిజైన్తో నేను బాగానే డిజైన్ చేశాను అనుకున్నాను. మీకు నచ్చితే ఓకే, కాకపోతే మీరు ఇంకా మీ కస్టమర్ టెంప్లెట్స్ని యూస్ చేసుకోండి. అలాగే మనం మామూలుగా అయితే మనం ఇట్లా ఇమేజెస్ని మధ్యలో ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు, కానీ నేను సీకే ఎడిటర్ని యూస్ చేసి ఈ విధంగా చేయడానికి ట్రై చేశాను అనమాట. సీకే ఎడిటర్ నాకు చాలా బాగా నచ్చింది, దాని మీద వర్కౌట్ చేశాను కూడా. సో దానివల్ల మనం ఇమేజెస్ని ఫాంట్స్ని ఇంకా చాలా చేంజ్ చేసుకోవడానికి అది మనకి ఆలోచిస్తుంది అనమాట. మీకు ఎవరికైనా వర్డ్‌ప్రెస్ టచ్ ఉంటే మీకు ఖచ్చితంగా పోస్ట్ని ఎలా రాయాలో మీకు ఐడియా ఉంటుంది అనమాట. సో మామూలుగా మనం దాంట్లో చూసిన విధంగా లాస్ట్ వీడియో చూసినట్లుగా మనం చేస్తే మనకి ఇట్లా ఇమేజెస్ కానీ లేకపోతే ఫాంట్ సైజ్ మాత్రం కానీ ఇవన్నీ జరగవు. కానీ సీకే ఎడిటర్ ఇంకా చాలా ఎడిటర్స్ ఉన్నాయి. సో సీకే ఎడిటర్ నాకు బాగా నచ్చింది, అందుకే దాన్ని యూస్ చేస్తాను అనమాట. సో ఇంకేదైనా నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా యూస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను అదర్ ఎడిటర్ని కూడా యూస్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ సెర్చ్ని అసైన్ చేశాను, అలాగే కేటగిరీస్ని పెట్టాను. సైట్ విడ్జెట్ అంటే ఇక్కడ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోవడానికి అనమాట. ఓకే, సో ఈ త్రీని నేను డిజైన్ చేశాను. సో సెర్చ్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. సో ఇది కదా ఇండివిజువల్ పోస్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకే, నాకు చాలా బాగా నచ్చింది, పర్లేదు నేను కూడా చేయగలననిపించింది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నా ఇది ఇది బ్లాగ్, ఇది సింగిల్ పోస్ట్ అనమాట, సింగిల్ పోస్ట్. ఇప్పుడు సపోజ్ మనం కేటగిరీస్ గురించి చూద్దాం. ఇప్పుడు కేటగిరీస్లో పైథాన్ క్లిక్ చేసి అనుకోండి, పైథాన్ రిలేటెడ్ కేటగిరీలో ఏ పోస్ట్లు అయితే ఉన్నాయో అవి వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాగ్ పైథాన్ వచ్చింది, ఇది కేటగిరీ. సో దాని కింద పైథాన్ కేటగిరీ కింద ఈ పోస్ట్ నేను పెట్టినాను అనమాట, ప్రెసెంట్ పెట్టినాను. కానీ ఇది జాంబోది, కానీ మీకు చూపించడం కోసమే ఇది పెట్టానమాట. ఓకే, సో నేను మిషన్ లెర్నింగ్ మీద క్లిక్ చేశానంటే మిషన్ లెర్నింగ్ పోస్ట్లు వస్తాయన్నమాట నాకు. మిషన్ లెర్నింగ్ ఓకే, ఇది వచ్చింది హౌ టు రీడ్ దిస్ బుక్ అని. ఓకే, ఇది వచ్చేసింది. సో అలాగే నేను జాంబో మీద క్లిక్ చేశాను అనుకోండి, సో జాంబో గురించి పోస్ట్ వస్తుంది అనమాట నాకు. ఇక్కడ చూస్తున్నారు కదా మారిపోయింది ఇది, అంటే జాంబో. సో ఇలాగ కేటగిరీస్ మనకి అన్ని చోట్ల మనకి అసైన్ చేశాను నేను. ఓకే, నేను బ్లాగ్ దగ్గర కూడా మీకు కనిపిస్తుంది, ఇక్కడ బ్లాగ్ దగ్గర ఉంటుంది, ఇండివిజువల్ పోస్ట్ లో ఉంటుంది, త్రీ అన్ని ప్లేస్లో మీకు ఇది కనిపిస్తుంది అనమాట. సపోజ్ మనం సెర్చ్ చేసాం అనుకోండి, సెర్చ్. ఓకే, మీకోసం ఇప్పుడే చెప్పేస్తాను, సెర్చ్ కూడా సెర్చ్ చేసామనుకోండి గూగుల్ అని. సో గూగుల్ అని సెర్చ్ చేస్తే గూగుల్ గురించి ఏదైనా పోస్ట్ కంటెంట్లో కానీ టైటిల్లో కానీ ఆథర్ నేమ్లో కానీ ఉంటే అప్పుడు మనకి అయితే డిస్ప్లే చేస్తామంట. సో యూ సెర్చ్ ఫర్ గూగుల్. ఓకే, గూగుల్ గురించి సెర్చ్ చేసాం కాబట్టి మనకి గూగుల్కి సంబంధించిన ఫోటో పోస్ట్ వచ్చేసింది అనమాట, ఉంటే వస్తుంది లేకపోతే ఏం చూపించదు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇంకోసారి ఏదైనా సెర్చ్ చేద్దాము. ఇక్కడ HTML5 ఉంది, సో దీని గురించి సెర్చ్ చేద్దాము. ఖచ్చితంగా ఈ పోస్ట్ నా దాంట్లో లేదు. సో మనకి ఇక్కడ ఏం అపీరెన్స్ అవ్వలేదు అనమాట, ఏం లేదు ఇక్కడ. ఏమంటుంది, యూ సెర్చ్ ఫర్ HTML5 ఉంటుంది. ఓకే, సో
ఇక్కడ నేను లాగిన్ అవ్వలేదు కాబట్టి మీరు అనానిమస్ యూజర్ అయితే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. మీ బ్లాగ్ అబౌట్ టు కాంటాక్ట్. మనం ఇప్పుడు అబౌట్లోకి వెళ్దాం. అబౌట్లోకి వెళ్ళామంటే మనకి మన గురించి ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఓకే, మన గురించి మనం ఏం చేస్తామండి. ఓకే, నెక్స్ట్ కాంటాక్ట్లోకి వెళ్దాం. కాంటాక్ట్లో నేను ఒక చిన్న ఫామ్ పెట్టాను ఇక్కడ, స్టాండర్డ్ డిజైన్ ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కాంటాక్ట్ డేస్ మారిపోతుంది. అలాగే అబౌట్ డేస్కి వెళ్తే అది అబౌట్ మీ అంటది. అలా బ్లాగ్లోకి వెళ్తే జేపీఎన్ అని బ్లాగ్ ఉంటుంది. హోమ్లోకి వెళ్ళాం అనుకోండి, హోమ్లో కూడా అది ఉంది. ఇక్కడ మీరు మార్చుకోవచ్చు అనమాట కావాలంటే. ఓకే, సో కాంటాక్ట్లోకి వెళ్ళిపోదాం. కాంటాక్ట్లో చూస్తున్నారు కదా నేను నేమ్ ఇస్తాను. సో నేమ్ ఇచ్చాక నా ఈమెయిల్ కూడా ఇస్తున్నాను. సో ఈమెయిల్ ఇచ్చాను. సో నేను ఇక్కడ ఒక మెసేజ్ రాస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, నాకు స్పెల్లింగ్ సరిగ్గా రావట్లేదు. అండ్ సపోర్ట్ మీ. ఓకే, నేను ఓకే టీ పడలేదు. సో నేను ఈ మెసేజ్ అయితే ఇప్పుడు అడ్మిన్ పంపించాలనుకుంటున్నాను. అడ్మిన్ నేనే ఇక్కడ. సో నేను సెండ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సెండ్ క్లిక్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే థ్యాంక్ యూ, వీ విల్ రీచ్ యూ సూన్. ఓకే, సో ఇప్పుడు ఏమైందంటే ఈ మెసేజ్ డేటాబేస్లో స్టోర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి డేటాబేస్కి వెళ్ళి చూద్దాము. 127/admin కదా, అడ్మిన్ క్లిక్ చేస్తే మనకి డేటాబేస్లోకి మనం ఎంటర్ అవుతాం. సో ఇది యూజర్ లైన్ పాస్వర్డ్ అడుగుతుంది. సో లాగిన్ అయిపోతున్నాను. లాగిన్ అయిపోయాను. ఇప్పుడు దీనికంటే ముందు మీకు అడ్మిన్ ప్యానల్ గురించి చెప్పే ముఖంటే ముందు నేను ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. చూడండి, అడ్మిన్ అయితే అంటే యూజర్ లాగిన్ అయితే అది ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, మెను ఐటమ్స్ అన్ని మారిపోయాయి. బ్లాగ్ తర్వాత మనకి యాక్చువల్గా ఏమున్నాయి, అబౌట్ కాంటాక్ట్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమొచ్చేసింది, డాష్ బోర్డ్ వచ్చింది, న్యూ పోస్ట్ వచ్చింది, అడ్మిన్ ప్యానల్ వచ్చింది, లాగౌట్ వచ్చేసింది. ఓకే, సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాని నుంచి వెళ్దాం, డాష్ బోర్డ్లోకి వెళ్దాం. డాష్ బోర్డ్లో ఏముంటుందంటే, సో చూడండి ఇక్కడ 3 పోస్ట్లు ఉన్నాయి. ఒకటి డ్రాఫ్ట్లో ఉంది, అంటే ఇది పబ్లిష్ అవ్వలేదు. సో ఇది డ్రాఫ్ట్లో ఉంది. అలాగే డిలీట్ చేయడానికి డిలీట్ బటన్ ఉంది. సో ఇవి రెండు పబ్లిష్ అయినాయి కాబట్టి ఈ రెండింటిలో ఎడిట్ చేసుకోవడానికి డిలీట్ చేసుకోవడానికి ఉంది. సో ఇక్కడ హౌ టు రీడ్ దిస్ బుక్ అనేది. ఇప్పుడు మీకు ఒకసారి నేను దీన్ని ఎడిట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ నేను జేపీఎన్ పెట్టినాను. సో ఇదే నేను చెప్తుంది మీకు సీక్రెట్ ఎడిటర్ లేకపోతే. చూడండి, ఇట్లాగా మనకి వస్తుంది అనమాట. మనం ఇక్కడ హెడ్డింగ్స్ మార్చుకోవచ్చు, స్టైల్ పెట్టుకోవచ్చు, కావాలంటే హెడ్డింగ్స్ మార్చుకోవచ్చు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ ఇవన్నీ ఉంటాయి. అలాగే లింక్ని చేసుకోవడానికి, ఇంకా యాంకర్ ట్యాగ్స్, ఇమేజెస్. సో ఇమేజెస్ మీద క్లిక్ చేసామంటే మనకు ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇలాగా మనం ఇమేజెస్ని అప్లోడ్ చేసుకొని రీసైజ్ ఇక్కడ రీసైజ్ విడ్త్ హైట్ ఇచ్చేసి, నెక్స్ట్ బార్డర్లు, హెచ్ స్పేస్ అంటే హారిజాంటల్ స్పేస్, వర్టికల్ స్పేస్ ఇట్లా మనం ఇచ్చుకోవచ్చు. మీకు అప్డేట్ కోసమే కాబట్టి ఇంకా సోర్స్ కోడ్ ఏమైనా మీకు ఇన్బిల్ట్ సోర్స్ కోడ్ చేంజ్ చేసుకోవాలంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ కలర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనం మార్చుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేంజ్ చేశాను అంటే జేపీఎన్ చేంజ్ చేశాను. అవన్నీ అలానే ఉంచేసాను. ఇప్పుడు నేను యాడ్ని కొట్టున్నాను. సో ఇక్కడ చూడండి, పోస్ట్ చేంజ్ అయిపోయింది అనమాట, యాడ్ న్యూ అని. ఓకేనా, ఇదే మనకి మన బ్లాగ్లో కూడా ఇదే విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, నేను చూడండి ఇక్కడ జేపీఎన్ వచ్చేసింది కదా. సో అదనమాట అప్డేట్ అయిపోతుంది. ఓకే, సో రియల్ టైంలో అప్డేట్ అయిపోతుంది. అలాగే నేను డిలీట్, ఇది డ్రాఫ్ట్లో ఉంది. ఓకేనా, డ్రాఫ్ట్లో ఉందంటే ఇది పబ్లిష్ అవ్వలేదు, పబ్లిష్ చేయలేదు దీన్ని నేను. సో అందుకని డ్రాఫ్ట్లో ఉంది. నేను డిలీట్ మీద ప్రెస్ చేశానంటే డిలీట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ పోస్ట్ ఉంది. సో న్యూ పోస్ట్ మనకు తెలుసు కదా, సేమ్ అదే వస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ యూజర్ని తీసుకోవాలి, డేటాని ఇవ్వాలి, నెక్స్ట్ యాడ్ని కొడితే అయిపోతుంది. నెక్స్ట్ అడ్మిన్ ప్యానల్. ఓకే, అడ్మిన్ ప్యానల్లో క్లిక్ చేసామనుకోండి. అడ్మిన్ ప్యానల్ క్లిక్ చేసిన మనకి న్యూ ట్యాబ్లో అడ్మిన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆల్రెడీ నేను అడ్మిన్ ప్యానల్ ఓపెన్ చేసాను, దీన్ని క్లోజ్ చేద్దాం. సో అడ్మిన్ ప్యానల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 3 యాప్స్ ఉన్నాయి అనమాట. 3 యాప్స్, ఒకటి సెర్చ్, ఒకటి కాంటాక్ట్, థర్డ్ వన్ వచ్చేసి పోస్ట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ కాంటాక్ట్ ఉంది కాబట్టి కాంటాక్ట్ గురించి చెప్తున్నాను. లాస్ట్ మనం ఒక మెసేజ్ సెండ్ చేసాం అడ్మిన్కి, ఆ మెసేజ్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే లాస్ట్ మెసేజ్ ఇప్పుడే వచ్చింది, 21:57 PM వచ్చింది. సో నేమ్ వచ్చేసి ప్రసాద్ రావు. సో ఈమెయిల్ వచ్చింది, నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అని ఒక మెసేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని రీసాల్వ్ చేసామనుకుంటే, మనం క్లిక్ చేసామనుకోండి, చెక్ మార్క్ ఇచ్చామనుకోండి, సేవ్ చేస్తే మనకు అది సేవ్ అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు అది సాల్వ్ అయిపోయినట్టు అనమాట, రీసాల్వ్ చేసినట్టు. అలా కాకుండా ఇప్పుడు మనం వీటిలో ఇంకా మనకి ఇవి 4 ఉన్నాయి కాబట్టి మీకు తక్కువ అనిపిస్తుంది, ఒక 100 అట్లా ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి కదా, లాస్ట్ ఎప్పుడు వచ్చినాయి. ఇప్పుడు నేను టుడేలో చూసాను అనుకోండి, టుడే వచ్చినాయి అన్ని ఈ రోజు వచ్చినాయి. సో నేను ఈ రోజు అన్ని ఇచ్చాను కాబట్టి, టెస్ట్ చేశాను కాబట్టి, సో నాకు అన్ని 21 అని వస్తుంది అనమాట. ఓకే, సో ఈ రోజు ఉన్నాయి కాబట్టి. అలాగే ఫాస్ట్ 7 డేస్ దిస్ మంత్ దిస్ ఇయర్ ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే సో నాకు ఇప్పుడు ఇది అన్ని ఆల్లో చూపిస్తుంది. నేను ఓన్లీ చెక్ మార్క్ చేసిన ఏదైతే సాల్వ్ అయినాయి అనుకున్నానో వాటిని చూపించమంటే ఇప్పుడు 3 చూపిస్తుంది. ఒకటి వెళ్ళింది కదా, సో ఎందుకు వెళ్ళింది అంటే దాన్ని మనం రిసాల్వ్ చేయలేదన్నమాట, ఆ సొల్యూషన్. ఆ యూజర్స్ ఇప్పుడు నేను నో మీద క్లిక్ చేశాను కాబట్టి ఫిల్టర్ నాకు ఇప్పుడు ఇది ఉండిపోయింది అనమాట. సో దీన్ని మనం క్లిక్ చేసామంటే అదే
సాల్వ్ అయిపోయినట్టు మనం రిజల్వ్ చేసినట్టు యూజర్ యూజర్ మెసేజ్ ని. ఓకే, సో అలాగా ఇది కాంటాక్ట్ పేజ్ నేను డిజైన్ చేశాను. కొంచెం లాస్ట్ కంటే కూడా చాలా బెటర్ గానే చేశాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కేటగిరీస్ ఉన్నాయి కదా, కేటగిరీస్ వెళ్ళేసి మనకి ఇప్పుడు నేను ప్రజెంట్ 3 కేటగిరీస్ ఇచ్చాను, జాంగో, మిషెల్ అండ్ పైథాన్ అని. ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా, బ్లాగ్ లోకి వెళ్దాం. బ్లాగ్ లో ఇక్కడ గమనించండి, ఇక్కడ కేటగిరీస్ వచ్చాయి కదా, సేమ్ అనమాట. సో ఈ కేటగిరీస్ మనకి ఇంకో కేటగిరీ కావాలంటే ఇక్కడ యాడ్ కేటగిరీ మీద క్లిక్ చేసి కేటగిరీ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో అండ్ తర్వాత పోస్ట్, పోస్ట్ లోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ 3 పోస్ట్లు ఉన్నాయి. ఒకటి పబ్లిష్ అయింది, ఒకటి ఇప్పుడు పబ్లిష్డ్ అంటే బై పబ్లిష్డ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఫిల్టర్స్ అప్లై చేశాను, డేట్ అండ్ పబ్లిష్డ్. పబ్లిష్ అయిన మాత్రం చూపించమంటే 2 చూపిస్తుంది, పబ్లిష్ కానీ చూపించమంటే 1 చూపిస్తుంది అనమాట. సో అది, సో ఏమి డేట్ అంటే ఎప్పటి నుంచి అని చూపిస్తుంది. టుడే ఈ రోజు ఇది ఈ రోజు పబ్లిష్ చేసిన చూపించమంటే ఈ రోజు పబ్లిష్ చేసినవి ఆన్లైన్ పెట్టాలన్నమాట, ఫిల్టర్స్ అప్లై చేసినా కాబట్టి. సో ఈ రోజు అన్ని ఈ రోజే ఉన్నాయి కాబట్టి ఈ రోజు చూపించింది అనమాట. మనకి యాడ్ యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసామంటే మనకి అక్కడ ఉన్నట్లే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట, న్యూ పోస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో సెర్చ్. సో దీన్ని నేను ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేశాను. సో చూస్తున్నారు కదా లాస్ట్ మనం ఏం సెర్చ్ చేసామంటే HTML5 అనేది 2 టైమ్స్ సెర్చ్ చేసామని చూపిస్తుంది అనమాట. ఈ టైంకి ఈ డేట్న 2 టైమ్స్ సెర్చ్ చేశారనమాట. స్లగ్ అనేది 3 టైమ్స్ సెర్చ్ చేశారు, గూగుల్ అనేది 5 టైమ్స్ సెర్చ్ చేశారనమాట. మీకు డౌట్గా ఉంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడికి వెళ్దాం మనం, ఇక్కడికి వెళ్ళేసి గూగుల్ గూగుల్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది. ఓకే, సో గూగుల్ అనేది నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే నాకు సెర్చ్ రిజల్ట్స్ సక్సెస్ అయిపోయింది, ఒక రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడికి వెళ్ళి నేను రిఫ్రెష్ చేశానంటే ఓకే ఇప్పుడు చూడండి 6 వచ్చేసింది అనమాట. ఓకే 6 వచ్చేసింది. అలాగే మీకు ఇంకా డౌట్గా ఉందనుకోండి, మళ్ళీ మీకోసం ఇంకోసారి సెర్చ్ చేస్తాను, స్లగ్ అని తీసుకుంటున్నాను ఈసారి. స్లగ్ అని సెర్చ్ చేస్తాను అనుకోండి, నాకు తెలిసి స్లగ్ అనేది లేదు. ఓకే, స్లగ్ ఇక్కడ ఉంది, 3 టైమ్స్ ఉంది. ఓకే, గమనిస్తున్నారు కదా 3 టైమ్స్ ఉంది. సో రిఫ్రెష్ చేసామనుకోండి 4 అయిపోయింది చూడండి. సో అలాగే మనకి కౌంటర్ పడతా ఉంటుందన్నమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి యూజర్ ఏం సెర్చ్ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది అనమాట. మన వెబ్సైట్కి వచ్చినప్పుడు యూజర్ దేని గురించి సెర్చ్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను రిలేటెడ్ పోస్ట్ని పెట్టాలనుకుంటున్నాను అంటే రికమెండేషన్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేసి నాకు సెండ్ చేయండి, ఇంకేనా. సో నేను కొలాబరేటివ్గా ఉండాలనుకుంటున్నాను. సో నాకు స్టూడెంట్స్తో కలవడం అంటే చాలా ఇష్టం. ఓకే, మీ నాలెడ్జ్ నాకు షేర్ చేయండి, నేను మీకు నాలెడ్జ్ షేర్ చేస్తాను. ఓకే, సో నాకు నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదే డేటాబేస్ గురించి చెప్పేసాను కదా, ఇది ఇదంతా అడ్మిన్ ప్లాన్లు. మన ఫోన్లోకి వెళ్ళిపోతాం ఫోన్లో. ఇప్పుడు ఇంకా ఏమున్నాయి, అడ్మిన్ ప్లాన్లు అయిపోయింది, మీ పోస్ట్ అయిపోయింది, లాగౌట్ ఉందన్నమాట. లాగౌట్ క్లిక్ చేశానంటే వెళ్ళిపోద్ది ఇక్కడ. ఓకేనా, లాగౌట్ ఇంకా అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంకేం పర్లేదు అనుకుంటున్నాను. సో లాగౌట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చెక్ చేస్తున్నాను, మీకు చూస్తున్నారు కదా లాగౌట్ వెళ్ళిపోయింది. సో లాగౌట్ వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఇంకా మనకి అవన్నీ రావు అనమాట, ఇంకా మనకి ఉన్న ఫీచర్స్ ఇంకా రావు. ఓకే, మీకు అర్థమైనా అనుకుంటున్నాను. సో ఫైనల్గా దీని మీద మీ అభిప్రాయం అంటే చెప్పండి. సో ఇది ఓవర్ వ్యూ అయితే, బ్లాగ్ ఓవర్ వ్యూ. సో ఇప్పుడు మనం కోడ్ గురించి చూద్దాం. సో 5 టోటల్ యాప్స్ ఏంటంటే ఇక్కడ 3 యాప్స్ అనమాట. ఒకటి వచ్చేసి బ్లాగ్ పోస్ట్, 2 సెర్చ్, 3 కాంటాక్ట్. ఓకే, సో 3 యాప్స్ ఉన్నాయి. సో వాటన్నిటికీ వ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే సోర్స్లో మీకు టెంప్లేట్స్ని నేను అసైన్ చేశాను అనమాట, ప్రతి దానికి సపరేట్గా పెట్టాను. సెర్చ్కి కానీ, పోస్ట్ కానీ, కాంటాక్ట్ కానీ వీటన్నిటికి సపరేట్ టెంప్లెట్స్ ఉన్నాయి. అలాగే కామన్ టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్ ఉన్నాయన్నమాట. సో ఈ కస్టమైజేషన్ కోసం ఇలా చేశాను అనమాట ఇది. సో మీకు బాగా అర్థమవుతుంది. అలాగే స్టాటిక్ ఫైల్స్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఇంకేనా. సో స్టాటిక్ ఫైల్స్ని ఎలా మీరు తెచ్చుకోవాలో మీకు తెలియాలన్నమాట. పైథాన్ మేనేజర్ py స్టాటిక్ అని కమాండ్ ఇచ్చామంటే మనం అప్పుడు మనకి స్టాటిక్ ఫైల్స్ కలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో అలాగే మీడియా ఫైల్స్ అండ్ ఇంకా ఇది వచ్చేసి పోస్ట్. ఓకే, సో నేను అడ్మిన్ ప్యానల్లో కూడా ఇక్కడ పోస్ట్లో అడ్మిన్స్ ఉంటాయి కదా, అడ్మిన్లోకి వెళ్తే మనం దాన్ని రిజిస్టర్ చేసుకుని తర్వాత ఇందాక నేను చూపించాను కదా ఫిల్టర్స్ గురించి, పాపులేటెడ్ ఫీల్డ్స్, సెర్చ్ ఫీల్డ్స్ వీటన్నిటి గురించి నేను కస్టమైజ్ చేశాను అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ ఫిల్టర్స్ని అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ అయితే నేను గిట్హబ్లో అప్లోడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ ఫ్రీయే, మీరు ఎంత కొంత నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను ఫ్రీగా దాన్ని అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైనా మీరు కొత్తగా యాడ్ చేయాలంటే లేకపోతే మీ టెంప్లెట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు చెప్పండి, కామెంట్లో అయినా మీ గిట్హబ్ లింక్ ఇవ్వండి, నేను చూస్తాను. నేను ఏదైనా నేర్చుకోవాల్సి ఉంటే నేను నేర్చుకుంటాను. ఓకే, సో ఇదైతే ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ మీకోసం రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చేసాను. సో ఇవన్నీ నా గిట్హబ్ లింక్లో ఉంటాయి, మీరు అక్కడి నుంచి ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. సో కొంచెం నీట్గా అయితే రాశాను ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, సో నెక్స్ట్ ఏం చేయాలి అనేసి. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. సో అలాగే
ఆ ప్రాజెక్ట్ URL కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.